ప్రముఖ రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల జాతకాల్లో దోషాలు చెబుతూ పాపులారిటీని సంపాదించిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లనున్నారు. వేణుస్వామి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. వేణుస్వామి ఎక్కడుంటే అక్కడ వివాదాలే కాదు, సెలబ్రిటీల ఫ్యూచర్ కూడా షేక్ అవుతూ ఉంటాయి. అయితే వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్తో ఇప్పుడు ఆ ట్రోల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వేణుస్వామి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వటం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. వేణుస్వామి ఎక్కడుంటే అక్కడ వివాదాలే కాదు, సెలబ్రిటీల ఫ్యూచర్ కూడా షేక్ అవుతూనే ఉంటుంది. కింగ్ నాగార్జున కొడుకు జాతకం ముందే చెప్పేసి రియాలిటీకి చిరునామాగా మారిన వేణుస్వామి బిగ్ బాస్ 8లో ఏ సంచలనం క్రియేట్ చేస్తారో చూడాలని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, ట్రెండింగ్లో ఉన్న సెలబ్రిటీల మీద జ్యోతిష్యం చెప్తూ ఫుల్ పాపులర్ అయ్యారు వేణుస్వామి. సౌత్ ఇండియాలో ఇలా ఫేమ్ తెచ్చుకున్న స్వామీజీ వేణుస్వామి ఒక్కరే. వేణుస్వామి పూజలు చేసిన ఎంతోమంది సెలబ్రిటీలు అయ్యారు. రష్మిక నుంచి రాశి ఖన్నా దాకా ఎందరో స్టారాది స్టారులు అయ్యారు. సాధారణ హీరోయిన్లు స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు. ఆయన ఒక ప్రొడిక్షన్, ఓ సాహసమనే చెప్పాలి. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవుతున్నారనగానే ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఒక్కసారిగా బిగ్ బాస్ 8కు హైప్ వచ్చేసింది. వేణుస్వామి ఈ మధ్య చెప్పిన ఓ జాతకం తప్పడంతో ఆయన మీద పొలిటికల్లో ట్రోల్స్ దండయాత్ర చేశాయి. అయినా ఆయన మాత్రం తగ్గేలేదు అన్నట్లు మరింత ట్రెండింగ్ అయ్యారు. వేణుస్వామి అంటే ఎవరు? ఒక పొలిటీషియనా? ఒక సినిమా స్టారా? కానీ ఆయనకు క్రేజ్ ఉంది. అందుకే బిగ్ బాస్ సీజన్లో ట్రెండింగ్లో ఉండి ట్రెండ్ సెట్ చేయగల వేణుస్వామికి ఆఫర్ వచ్చింది. రాజకీయాలు పక్కన పెట్టి బిగ్ బాస్కు వస్తే యూట్యూబ్లో ఎక్కడ చూసినా వేణుస్వామి చర్చే, వేణుస్వామి చుట్టూ రచ్చే. వేణుస్వామి పేరు టైప్ చేస్తే చాలు యూట్యూబ్లో 100,000 లక్షల వీడియోలు, సోషల్ మీడియాలో వేణుస్వామి ఓ ట్రెండింగ్. వేణుస్వామిపై సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ అన్నీ హల్చల్ చేస్తున్నాయి. వేణుస్వామి క్రేజ్ గుర్తించిన బిగ్ బాస్ టీం అతన్ని సంప్రదించడమే కాక భారీ రెమ్యునేషన్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. బిగ్ బాస్ 8కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనికి వేణుస్వామి కూడా అంగీకరించారని చెబుతున్నారు. వేణుస్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ కూడా నిర్వాహకులు నమ్ముతున్నారట. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఒక సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణుస్వామి తీసుకున్నారట. మొదటగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగారని, అయితే బిగ్ బాస్ టీం తొలుత సందేహించిన ఆ తర్వాత అతనుకున్న క్రేజ్ను చూసి ఓకే చెప్పిందని సమాచారం. మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో చందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఎక్స్సినీ కపుల్ నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారని చాలా బోల్డ్గా ఒక జాతకం చెప్పారు వేణుస్వామి. అయితే అది నిజమైంది. దాంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు సమంత నాగచైతన్య విడిపోతారని ఎవ్వరూ కూడా ఊహించలేదు. వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు ఆ నటులు బాగానే ఉన్నారు. ఆ ప్రిడిక్షన్ విని బహుశా వాళ్ళు నవ్వుకొని కూడా ఉండవచ్చు. కానీ చివరికి ఆయన చెప్పిన మాటలే నిజమయ్యాయి. దాంతో రాత్రికి రాత్రే వేణుస్వామి ఇండియాలోనే ఒక ట్రెండింగ్ అయిపోయారు. హౌస్లో అడుగు పెట్టాక ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? కింగ్ నాగార్జున సమంత గురించి అడుగుతారా? నాగార్జున ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? అంత ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్లో వేణుస్వామి హౌస్ మేట్స్ జాతకాలు చెబుతారా? ఇంకా ఏ సంచలనాలు చెప్పి బిగ్ బాస్ రేటింగ్ అమాంతం పెంచేస్తారో అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. వేణుస్వామి ఎంటర్ అయితే మాత్రం బిగ్ బాస్ సీజన్ వేరే లెవెల్లో ఉంటుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. వేణుస్వామితో పాటు అనేక మంది సెలబ్రిటీల పేర్లు కూడా ఈసారి వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ 8వ సీజన్పై హైప్ భారీగానే పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని కూడా నిర్వాహకులు భావిస్తున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ను ఆగస్టు 1వ వారం నుంచే స్టార్ట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారట బిగ్ బాస్ అధికారులు. యంగ్ హీరో రాజ్ తరుణ్
రీసెంట్ కాంట్రవర్సీ కిరాక్ ఆర్పి, ప్రముఖ నటి సురేఖ వాణి, బుల్లెట్ భాస్కర్, షమ్మచంద్ర, ప్రణయ్, అమృత, జబర్దస్త్ వర్ష తదితర పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పటికే సోషల్ మీడియా, ప్రభుత్వాలు మారిన దానికంటే ఎక్కువ ట్రెండింగ్లో వేణుస్వామి ఉన్నారు. ఒక రాజకీయ జాతకం తప్పినంత మాత్రాన అనే డిమాండ్ మాత్రం తగ్గలేదు, ఆయన క్రేజ్ తగ్గేదేలే అనేలా ఉంది. బిగ్ బాస్ వేణుస్వామి చేసే హంగామా కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదూ.